Om Sahana Vavatu, Sahana Bhunaktu, Sahadiryam Karavavahai, Tejasvinapatitamastu Mahavishavahai. Om Shanti Shanti Shanti. కలసిమెలిసి తిరుగుదాం, కలసిమెలిసి పెరుగుదాం, కలసిమెలిసి పెంచిన మంచిని నలుగురికి పంచుదాం, కలసిమెలిసి కలపలు లేక దీపించుదామని దీని సారాంశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి గౌరవనీయ నారా చంద్రబాబు గారికి డల్లస్ ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తల కృతజ్ఞత కావాలి. మా కార్యక్రమ వివరణ సభనీయ సూచన. అమరావతి నిర్మాత నవ్యాంధ్ర సృష్టికర్త తపోనిధి అపర భగీరథ గోదావరి కృష్ణుల అనుసంధానకర్త ఊరు వీరికి పదుల సంఖ్యలో మూడవ ప్రవాస వెలువలో అమెరికాకు వచ్చిన కారణంగా గ్రామాల్లోని వారు రైతు కుటుంబంతో ఈరోజు సుఖంగా జీవిస్తున్నారంటే అది చంద్రబాబు గారి ముందు చూపు చలవ. ఆనాటి రామయ్య తెలుగుకు తెలుగుల ద్వారా గుర్తింపు తెచ్చి ఈనాడు చంద్రబాబు గారు తెలుగుల ఆత్మగౌరవాన్ని నిలిపిన మగధీరుడు. ఈనాడు ఇన్ని బృహత్తర ప్రాజెక్టులు నవ్యాంధ్రకు రావటానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్న కృషి బాహుబలి మన చంద్రబాబు గారు. నవ్యాంధ్ర నిర్మాతగా ఆంధ్రుల చరిత్రలో మీ పేరు చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో నిలుపబడి ఉంటుందని నిస్సందేహం. అందుకోండి మా ప్రవాస హృదయ కృతజ్ఞతాంజలి. ఎన్ఆర్ఐ టీడీపీ కార్యక్రమాలు. ఎన్ఆర్ఐ టీడీపీ ఒక అమెరికాలో ఒక వెల్కమ్ వేదం లాగా ప్రతి సిటీలోనూ పనిచేస్తుంది. మన ఆత్మబంధువులు ఎవరైనా సరే టీడీపీ వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళ కోసం అని చెప్పి సభలు అరేంజ్ చేసి ఎక్స్చేంజ్ యూస్ చేయడంలో దగ్గర దగ్గర ఒక డల్లస్లోనే 18 సార్లు అటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగనే పరిటాల రవి, ఎన్టీఆర్ జయంతి, ఎరం నాయుడు, తర్వాత మాధవరెడ్డి గారి సంస్మరణ సభలు కూడా జరుపుకున్నాం. తర్వాత మినీ మహానాడు కూడా చేసుకున్నాం. ఇక్కడ 2 ఎలక్షన్స్లో 2009, 2014లో కూడాను 2 ఎలక్షన్స్లో ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు గ్రామ గ్రామానికి తిరిగి పనిచేశారు. అసలు ఎన్నికల వల్ల కొంతమంది ఇక్కడే ఉన్నారు. అలా వెళ్ళిన వాళ్ళలో నేను వచ్చాను సార్. నా పేరు లోకేష్ నాయుడు. పుంగూరు సభలో డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుంటే మీరు చూసి అప్రిషియేట్ చేశారు. అనిల్ వెళ్ళని కాదు ఇందాక కామినేని నవీన్ ఎరం నేను. మేము రకరకాలుగా ఇక్కడ డాలస్లో ఉన్న అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సపోర్టర్స్ వాళ్ళ సజెషన్స్ తీసుకుని రాఘవేంద్ర ప్రసాద్ గారి డైరెక్షన్లో ఇండియాకు రావడము 15 లక్షల పాంప్లెట్స్ పంచాం సార్. 7000 టీషర్ట్స్ ఎన్ఆర్ఐ టీడీపీ డాలర్స్ ఎన్ఆర్ఐ టీడీపీ యుఎస్ఏ అంటూ 7000 టీషర్ట్స్ని రాష్ట్రం మొత్తం మీద ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణలో కూడా పంచడం జరిగింది. దాని తర్వాత 4 డిజిటల్ క్యాంపెయిన్ వెహికల్స్ పెట్టడం జరిగింది. వాటిని బెంగళూరు నుంచి కూడా తెప్పించుకొని బాగా ఎక్విప్డ్ లేటెస్ట్ డివైజెస్ వాడి వాటిని చేయడం జరిగింది సార్. అలాగే దాని తర్వాత పాంప్లెట్ పంచడము అండ్ డిజిటల్ క్యాంపెయిన్ కాకుండా బూత్ ఏజెన్సీ కూడా పనిచేయడం జరిగింది సార్. మేము థ్యాంక్ యూ సార్. ఈ ఎన్ఆర్ఐ టీడీపీలో మొదటి నుంచి మాతో పాటు
కలిసి పనిచేసిన జయరాం గారు ఒకసారి చంద్రబాబు గారు చూపి మోసం వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేశారు. మురళీధరణం ఎంతో మంది మంచి కార్యకర్తలు తర్వాత కేసి చేతులు చలసాని జయరాం గారు పైకి రండి. ఇందులో నేను చాలా సూచనలు రాసినా కూడాను ఇది క్లుప్తంగా అన్ని చదువుకోవటానికి సరిపోతుంది అంతని చెప్పి క్లుప్తంగా ముగిస్తున్నాను. రైతు దేశానికి వెన్నెముక, ఎన్నో కంపెనీలకి, ఐటీ కంపెనీలకి, ఇండస్ట్రీస్కి మనం ఎన్నో రాయితీ ఇస్తున్నాం. అటువంటి రైతు ఈ రుణ బాధతోటి ఆత్మహత్యలు చేసుకుంటూ కుంగి కృషించిపోతున్న ఆంధ్రదేశంలో మన రైతులకి పంట బీమా పథకం ఫ్రీగా ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. అదే రకంగా మంచి విలువైన విత్తనాలు, సమయానికి పోషక పదార్థాలు, తర్వాత క్రిమి సంహారకాలు అందుబాటులో ఉండాలని రైతులు కావాలని కోరుకుంటున్నాం. అదే కాకుండా మనకి ఆల్కహాల్ బిగ్గెస్ట్ కన్సంప్షన్ ఇది ఆంధ్రప్రదేశ్ అని నేను అనుకుంటున్నాను. అది తప్పైతే క్షమించండి. ఆంధ్రప్రదేశ్లో 34 లీటర్లు సంవత్సరానికి తలసరి తాగుతున్నారు, రష్యాలో 17 లీటర్లు తాగుతున్నారు. అందుకని చెప్పి గ్రాడ్యువల్గా ప్రొహిబిషన్ ఎప్పుడు సక్సెస్ కాలేదు. గ్రాడ్యువల్గా దాని మీద ఇంపార్టెన్స్ తగ్గించుకొని గ్రాడ్యువల్గా అదర్ రెవెన్యూస్ పెట్టుకుంటే బాగుంటుందని మా ఆలోచన. మనకి ఎంతో మంచి సముద్ర తీరం ఉంది, 1000 కిలోమీటర్స్ కోస్ట్ లైన్. ఇది పర్యాటకంగా మనం తెచ్చుకొని వేరే రకమైన రెవెన్యూ తెచ్చుకోవాలి. వేరే సమస్యలు కూడా చాలా మంది అవకాశం తప్పు ఎదుర్కొస్తున్నారు మాట్లాడటానికి, తన క్వశ్చన్స్ అడగటానికి వారికి అవకాశం కల్పిద్దామని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక్క నిమిషం ప్రసారం కూర్చోండి. కూడా చేయాల్సి ఉంటే కూర్చుంటాం.